మీరింత వైల్డ్ అని తెలియదండి. హీరోయిన్ స్నేహ భర్త పరువు తీసిన శ్రీముఖి. బుల్లితెర బ్యూటీలో శ్రీముఖికి ఉన్న క్రేజ్ వేరు. ఎందుకంటే ఏదైనా షోను శ్రీముఖి హోస్ట్ చేస్తుందంటే దాన్ని ఎలాగోలా తన ఎనర్జీతో హిట్ చేసేస్తుంది. కానీ అక్కడక్కడ అడల్ట్ డైలాగులు పేలుతుంటాయనుకోండి. అయితే ప్రస్తుతం ఈ బుల్లితెర రాములమ్మ మిస్టర్ అండ్ మిసెస్ అనే రియాలిటీ షోను హోస్ట్ చేస్తుంది. వాలంటైన్స్ డే రాబోతుంది కనుక ఇందులో లవ్ స్టోరా థీమ్ అంటూ కథగా ఓ ఎపిసోడ్ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమో లేటెస్ట్ గా విడుదలైంది. ఇంతవరకు అంతా బాగానే ఉంది, కానీ ఎప్పటిలానే శ్రీముఖి మరోసారి బోల్డ్ కామెంట్స్ చేయడంతో నెటిజన్లు అవాక్కయ్యారు. ఈ షోలో హీరోయిన్ స్నేహ శివబాలాజీ జడ్జిల్ గా వ్యవహరిస్తున్నారు. సీరియల్ జబర్దస్త్ కు చెందిన కొన్ని జంటలు ఈ షోలో పాల్గొంటున్నాయి. అయితే లేటెస్ట్ ప్రోమో అంతా ఎంటర్టైనింగ్ గానే ఉంది. ఎప్పటిలానే శ్రీముఖి తన ఎనర్జీతో అందరికి వెల్కమ్ చెప్పేసింది. ఇందులో జబర్దస్త్ జోడి రాకేష్ జోర్దార్ సుజాత కూడా ఉన్నారు. అయితే మేడం మీరు ప్రపోజ్ చేస్తే ప్రసన్న గారి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో చూపించండి అని స్నేహను సుజాత అడిగింది. దీంతో స్నేహ తన భర్త ప్రసన్నగా శ్రీముఖి స్నేహగా యాక్ట్ చేస్తారు. ఐ లవ్ యూ కన్నమ్మ అని శ్రీముఖి చెప్పగా వెంటనే స్నేహ శ్రీముఖిని గట్టిగా హగ్ చేసుకుని ఊపేసి చేయి పట్టుకుని పక్కకి తీసుకెళ్లిపోతుంది. ఇది చూసి షాక్ అయిన శ్రీముఖి ప్రసన్న గారు మీరింత వైల్డ్ అని తెలియదండి అనేసింది. ఇది విని అక్కడున్న వాళ్ళంతా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది. శ్రీముఖి కామెంట్లకు నెటిజన్లు వింత వింతగా రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది అయితే స్నేహ భర్త ప్రసన్న పరువు పోయిందిగా అంటూ కామెంట్లు పెట్టారు. ఈ ఎపిసోడ్ లో ఉన్న జంటలన్నీ తమ పర్ఫార్మెన్స్ లతో అదరగొట్టాయి. ముఖ్యంగా జోర్దార్ సుజాత రాకింగ్ రాకేష్ ఎప్పటిలానే తమ కామెడీ టైమింగ్ చూపించారు. కోతి కొబ్బరి చిప్ప కోసం ఎలాగైతే ఎదురు చూస్తుందో నేను కూడా రాకేష్ ప్రేమ కోసం అలానే ఎదురు చూస్తున్నాను అంటూ సుజాత చెప్పింది. దీనికి రాకేష్ ఇందులో కూడా నువ్వు కోతివనే ఒప్పుకున్నావు నీ దుంపతేగా అంటూ కౌంటర్ ఇచ్చాడు. రవి కిరణ్ సుష్మా జోడి కూడా బాగా ఇంప్రెస్ చేసింది. మొత్తానికి అయితే వాలంటైన్స్ డే కావడం స్పెషల్ షోస్ తో ఛానల్స్ అన్ని దుమ్ము రేపుతున్నాయి.